వరంగల్ నైన్ నేషన్ టీవీకి స్వాగతం. వరంగల్ భద్రకాళి అమ్మవారి నవరాత్రి ఉత్సవ సందర్భంగా శుక్రవారం రోజున అమ్మవారికి వసంత నవరాత్రిలో భాగంగా నాలుగవ రోజు అమ్మవారికి గన్నేరు పుష్పాలతో లక్ష పుష్పార్చనతో పాటు ప్రత్యేక పూజ నిర్వహించారు ఆలయ అర్చకులు. యష్టిం పింగళాంద్రామహావేదో లక్ష్మీ భామినీ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే కేటీఆర్. రేవంత్ రెడ్డి మైక్ వీరుడని, మైక్ పట్టుకుంటే ఆయనకు పూనకం వస్తుందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలకు రేవంత్ రెడ్డి మంగళం పాడతారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపెడుతున్నారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఫ్రీ బస్కు మంగళం పాడతాడని, ఈ పథకం వల్ల ఆర్టీసీకి 1400 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని కేటీఆర్ చెప్పారు. ఫార్మర్ సిటీ పెట్టాలని, రైతులకు మంచి పరిహారం ఇచ్చి భూసేకరణ చేశాము కానీ ఫార్మర్ సిటీని నడుపుకునే తెలివి కాంగ్రెస్కి లేదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మైక్ పట్టుకుంటే ఆయనకు పూనకం వచ్చి ఏది పడితే అది మాట్లాడతాడని విమర్శించారు కేటీఆర్. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని పెట్టి ఒక్కొక్క దళిత విద్యార్థికి 20 లక్షల రూపాయలు ఇచ్చి నువ్వు విదేశాల్లో చదువుకుంటే కూడా నీకు అండగా ఉంటానని చెప్పినా అది కేసీఆర్ఏ చేసిండు తప్ప ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇంతవరకు ఎవరు చేయలే. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, నిన్న పూలే గారు, ఎల్లుండి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మిగతా వాళ్ళేమో సుట్రికం కూడా మంచిగానే కలుపుకున్నాడు, రెడ్డి సోదరులందరూ కూడా మనోడే అనుకునే మీరు కూడా దయచేసి గట్టిగా పనిచేయాలని వస్తుంటే నన్ను పట్టుకున్నాడు. వస్తుంది ఏది పడుతుంది మాట్లాడతాడు. ఇప్పుడు ఇప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి. అరిచేతిలో వైకుంఠం చూపెట్టిండు, అరిచేతిలో వైకుంఠం చూపెట్టిండు. ఏమన్నాడు? రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి అన్నాడు. అన్నాడా లేదా? మరి అలా ఏమైంది రియల్ ఎస్టేట్ పరిస్థితి ఇబ్రహీంపట్నంలో, రంగారెడ్డి జిల్లాలో? బాగుందా? మార్పు బాగుందా? మరి ఆలోచన చేయాలి. అందుకే మనం ఇప్పుడు మనమేమో ఎంతసేపు ఏం ఆలోచన చేసినాం, 15 అధికారంలో ఉంటే రాజకీయ పంచాయతీలు వద్దు, కక్షలు వద్దు, కేసులు పెట్టుడొద్దు, లంగ పనులు చేయొద్దు, మనం కూడా పార్టీల పరంగా భేదభావం చూపెట్టొద్దు, అందరు మనోళ్ళు అనుకుని పనిచేయాలి, అందరు మనోళ్ళని మందుకోను, ఒక ఫాక్స్ కామ్ తెచ్చుకోవాలి, దాంతో మంచి జరగాలి. నేను కిషన్ రెడ్డి నింబడవాడి అన్నా, జర ల్యాండ్ ఇయ్యే జల్దీ ఇయ్యే అని చెప్పి ఆయన నింబడవాడి ఫాక్స్ కామ్. అక్టోబర్ లో మనము మీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పక్కనే ఉండే మహేశ్వరం నియోజకవర్గంలో తరువు లాంటి ప్రాజెక్టు ఫార్మాసిటీ, దాన్ని కూడా కనీసం నడుపుకునే తెలివి లేని సన్నాసులు ఈ కాంగ్రెస్ ఇప్పుడున్న ప్రభుత్వానికి అయితే చేసిండు. కానీ 2 లక్షల రుణం మాత్రం ఇంతవరకు అత్తలేదు, పత్తలేదు. ఉంటే ఆయనకొని వచ్చిన నేను ఖాళీ కుండలు ఉన్నాయి అంటాడు. ఎవడ వేస్తానో ఇచ్చినాకనే ఓటు అడుగు మొగోనివైతే, నేను అడుగుతున్నా మొగోనివైతే. ముసలోళ్ళకి చెప్పినావు కేసీఆర్ 2000 ఇస్తుండు కరెంటు ఒక మార్గం పంటలు కొత్తకొచ్చినాయి, 5 గంటల జ్యూస్ దాయితే పోతే బయట అందులో కూడా ఇప్పటికే ఆర్టీసీకి 14 నాకే వేసిండ్రు, రైతు బంధు పెంచకపోయినా మాకే వేసిండ్రు, ఇంకోది బీజేపీ. మనకు రాముడితోనేం పంచాయతీ లేదు, రాముడు బీజేపీ కూడా ఏం కాదు, రాముడు అందరి వాడు, రాముడు
అందరి దేవుడు అందరి వాడు, మనకు రామునితో పంచాయతీ లేదు. నేను మీ అందరికి ప్రార్థించేది ఒకటే, రామునికి బరాబర్ మొక్కుదాం, రాముడికి బరాబర్ మొక్కుదాం, కానీ బీజేపీని మాత్రం పండబెట్టి తొక్కుదాం, ఖచ్చితంగా ఊడకూడదాం అనే మాట నుండి విజ్ఞప్తి చేస్తా ఉంది. ఎందుకంటారా, ఎందుకు వేయాలి బీజేపీకి ఓటు? మన 5 మార్క్ కాలేజీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్రం చెప్తే ఆయన ఏమంటాడు తెలుసా, దేశానికి ఏమి ఇబ్బంది లేదు, ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి, ప్రధానమంత్రి తాపి మేస్త్రి. విడుదలయ్యాయి. తాడపల్లిలోని ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాలను అధికారులు వెల్లడించారు. మొదటి సంవత్సరంలో 67%, ద్వితీయ సంవత్సరంలో 78% ఉత్తీర్ణత నమోదైంది. రీ వెరిఫికేషన్స్ మనకి స్టార్ట్ అవుతాయి మొత్తం కూడా. అదేవిధంగా సప్లిమెంట్ విద్యార్థులు కానివ్వండి, ఆ తర్వాత ఇంప్రూవ్మెంట్ విద్యార్థులకు కానివ్వండి, 24 నుంచి 1వ తారీఖు వరకు ఎగ్జామినేషన్స్ అవుతాయి. వాళ్ళకు కూడా మరి ఫీజు పే చేసుకున్న వాళ్ళకి మరి నెల 18వ తారీఖు నుంచి 24 వరకు డేట్ ఇవ్వడం జరుగుతుంది. వీటి సంబంధించిన అన్ని వివరాలు కూడా కాలేజీ యొక్క వెబ్సైట్స్, జ్ఞానభూమి వెబ్సైట్స్లో పొందుపరచడం జరుగుతుంది. మీకు కూడా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం కూడా జరుగుతుంది. ఇవి ఈ సంవత్సరము సప్లిమెంట్ ఎగ్జామ్స్ టైం టేబుల్ కూడా ఇస్తున్నాము. అటువంటి యొక్క ఫీజు వివరాలు, ఎంత పే చేయాల్సిన మొత్తం కూడా అన్ని వెబ్సైట్స్లోను అన్ని న్యూస్ మొత్తంలో కూడా పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు గౌరవ ఇంటర్మీడియట్ బోర్డు ఈ మండలి అధికారులు అందరూ మీ అండగా ఉన్నారు. ఈ ఒక ఫలితం వల్ల మీ ఫ్యూచర్లో ఏం మీరు చేస్తున్నారు, ఏమి చేస్తారో ఏమిటో అనేది డిసైడ్ అవదు. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్లాంటి క్షణిక ఆవేశంతో కానీ, ఏదైనా డిసప్పాయింట్తో కానీ ఎవరు కూడా ఏటువంటి తప్పు చర్యలు తీసుకోకూడదని నేను అనుకుంటా ఉన్నాను. తండ్రి తల్లికి కూడా నేను ప్రత్యేకంగా వారిని కోరుతా ఉన్నాను. ఈ సమయంలో రిజల్ట్లు ఎట్లా వచ్చినా సరే మీ పిల్లలకి సపోర్ట్ చేయండి, మీ పిల్లల్ని సపోర్ట్ చేయండి, వాళ్ళకి అండగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని కింద పరచుకోవడం కానీ, వాళ్ళని అవమానించడం కానీ అట్లాంటి కార్యక్రమాలు ఎవరు కూడా చేయకూడదని నేను కోరుకుంటా ఉన్నాను. ఎగ్జామ్లు చక్కగా రాయండి. సప్లిమెంటరీ మెయిన్స్ ఆ ఎగ్జామ్లో తేడా ఏం లేదండి. మీ ఏదైతే మార్క్ షీట్ ఉంటుందో దాంట్లో కూడా ఇది సప్లిమెంటరీలో పాస్ అయ్యారో లేక మెయిన్ ఎగ్జామినేషన్లో పాస్ అయ్యారో అట్లాంటి ఏటువంటి విన్యాసాలు ఉండవు, ఎట్లాంటి తేడా లేదు. కాబట్టి దయచేసి ఇంకా కష్టపడి చక్కగా రేపు జరగబోయే సప్లిమెంట్ మంది రిజల్ట్స్ pi.ap.gov.in ఆ వెబ్సైట్లో లేక గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేస్తే ఆ వెబ్సైట్ వచ్చేస్తుంది, అక్కడ రిజల్ట్స్. ఇంకా ఒక ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. April 11th గురువారం సాయంత్రం కవితను అరెస్ట్ చేసినట్లుగా సిబిఐ వెల్లడించింది. శుక్రవారం ఉదయం ఆమెను ఢిల్లీ రెవెన్యూ హౌస్ కోర్టు హాజరుపరిచారు సిబిఐ అధికారులు. కవితను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు సిబిఐ తరపున లాయర్. కవిత అరెస్టుపై కోర్టులో వాదనను వినిపించారు ఆమె తరపున న్యాయవాదులు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు కోర్టు అనుమతి లేకుండా అరెస్టు చేయడం సరికాదని అన్నారు. సిబిఐ అధికారులు నిబంధనలు పాటించలేదని తెలిపారు. అయితే అరెస్టుకు 1 రోజు ముందే సమాచారం ఇచ్చామని అన్నారు సిబిఐ అధికారులు. ఎప్పుడైనా డబ్బులు ఇచ్చావా, దమ్ముంటే నిరూపించాలని ఆలూరి రమేష్ కు కడియం శ్రీహరి సవాల్ విసిరారు. ఆలూరి రమేష్ ఒకప్పుడు తన దగ్గర సాధారణ కార్యకర్తగా ఉండడని, ఆయనను క్లాస్ 1 కాంట్రాక్టర్ని చేశామని అన్నారు. తన ద్వారా ఎదిగిన ఆలూరి రమేష్ తనను వెన్నుపోటు పోడ్చాడని కడియం మండిపడ్డారు. శుక్రవారం ఆయన వరంగల్లో మీడియాతో మాట్లాడుతూ తన కూతురు ఇక్కడే పుట్టి పెరిగిందని, ఇక్కడే ఉద్యోగం చేసిందని, తన క్లాస్మేట్ను ప్రేమించి వివాహం చేసుకుందని చెప్పారు. తన కూతురు చదువుల్లో ఎస్సీ రిజర్వేషన్ సర్టిఫికెట్ను ఉపయోగించుకుందని అన్నారు. మతం మారినంత మాత్రాన కులం మారదని 2017 సుప్రీంకోర్టు ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందని తెలిపారు. పిల్లలకు తండ్రి కులం వర్తిస్తుందని, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో తన కూతురు పెళ్లి చేసుకుందని అన్నారు. తన పనితీరే తన పెట్టుబడి, అదే తన కూతుర్ని గెలిపిస్తుందని చెప్పారు.
ఎన్ని రకాల ఆందోళన చేసినో తెలుసు. వాటన్నిటి కారణాల వల్ల నువ్వు ఓడిపోయినావు. నేను ఎన్నడూ కూడా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నిర్ణయానికి విధానానికి కట్టుబడి ఉన్నాడే తప్ప ఎవరికి వెన్నుపోటు పొడవలేదు. ఆ మాటకు వస్తే నా ద్వారా ఎదిగిన అరుణ్ రమేష్ నాకు వెన్నుపోటు వచ్చాడు. నేను పెంచిన అరుణ్ రమేష్ నాకు వెన్నుపోటు వచ్చాడు. ఎందుకు అంటే బీఆర్ఎస్ టికెట్ ఆయనకి ఇవ్వమని అడిగాను. మేమందరం కూడా యునానిమస్గా బీఆర్ఎస్ టికెట్ ఆయనకే ఇవ్వమన్నాం. కానీ మా మాట వినకుండా వెళ్ళిపోయాడు, టికెట్ తెచ్చుకున్నాడు. నీకు వెన్నుపోటు పొడవలే, నీకు అన్యాయం చేయలే, నీకే టికెట్ ఇవ్వమని చెప్పాము మేము. వ్యక్తిగతంగా నా పైన విమర్శలు చేస్తున్నాడు. అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. రిజర్వేషన్లు ఎత్తివేస్తే దళితుల భవిష్యత్తు ఏంటి? దళితుల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఊహించుకుంటేనే ఇది. దయచేసి దళితులందరూ కూడా ఆలోచించాలని నేను కోరుతున్నాను. దళితులందరూ ఆలోచించాలి. ప్రతి ఎన్నికలలో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూ మాదిగ జాతి అంతా అధికార పార్టీకి వ్యతిరేకమనే ఒక అభిప్రాయాన్ని కల్పిస్తూ అన్ని రాజకీయ పార్టీలకు మాదిగలను దూరం చేస్తూ నీ రాజకీయ నేను తోడుగా ఉన్నది. నేను నువ్వు నా చిన్న చిన్న మే 13 నాడు జరిగే లోక్సభ ఎన్నికలలో గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ, గెలవబోయేది డాక్టర్ కడియం కావ్య అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుసుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నైతికతకు కట్టుబడి నియోజకవర్గాలతో కాస్త అవుట్ రింగ్ రోడ్ కొరకు కూడా చాలా ప్రయత్నం చేసినాం. చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి నేను ఎంపీగా ఎన్నికండి. సరే, అవకాశాలు వస్తున్నాయి కదా. ఫస్ట్ మేము చూస్తున్నాం లాస్ట్ 4. మీరు కావడం ముఖ్యంగా ఏంది అని రంగంలో పుట్టింది పీజీలో కానీ చట్టాలు చాలిన. నేను క్లాస్ 1 కాంట్రాక్టర్ చేశాను, నాకేమైనా డబ్బులు ఇచ్చావా? దానివల్ల నువ్వు ఓడి కృష్ణ మాదిగ నువ్వు బీజేపీ పని. ఒక అవకాశం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ పెద్ద మనసుతో ఆహ్వానించే అవకాశం ఇచ్చింది. తప్పకుండా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. ప్రభుత్వాలు మారినా రైతుల పరిస్థితి మారడం లేదని అన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. రాజన్న సిరిసిల్ల వేములవాడ అర్బన్ మండలం సంకపెల్లిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు బండి సంజయ్. వ్యవసాయ అధికారులు వడ్లు కొనుగోలు లేదని ఎంపీ బండి సంజయ్కి మొరపెట్టుకున్నారు రైతులు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేదని చెప్పారు. వెంటనే వరి ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ఆదుకోవాలని డిమాండ్ చేశారు సంజయ్. సొసైటీలో పోయి అడిగితే దొరకలేదు, బయట దొరుకుతాయి ఇవే ఇవే పడతలు బయట దొరుకుతున్నాయి. 200 ఎక్కువ తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దుర్భరమైన పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. పార్టీలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారినా కూడా రైతుల పరిస్థితి మాత్రం మారే పరిస్థితి లేదు. ఇంకా ప్రమాదకర పరిస్థితులు, ఇంకా దుర్భరమైన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి తప్ప వాళ్ళ గురించి పట్టించుకునేటువంటి ప్రభుత్వం లేదు. ఇలా ఎన్నికల సమయంలో లేనిపోని హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని ఎన్నికల తర్వాత తిరిగి అదే పందాన్ని కొనసాగిస్తున్న తరుణంలో ఇవాళ ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతున్నది. ఇవాళ గత ప్రభుత్వము ఇది చేసింది అది చేసింది ఇది చేయలే అది చేయలే మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ఇక మాయమాటలు చెప్పి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఏ విధంగా మాట చెప్తున్నారో ఇవాళ తెలంగాణ రాష్ట్రమే ఇలా నిర్వహిస్తున్న దర్శనం. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు, ఇప్పటికి ప్రారంభించి 12 రోజులైంది. ఆర్భాటంగా మొత్తం ప్రారంభిస్తున్నాం, మేము ముందుగానే ప్రారంభిస్తున్నాం, కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం
ఇలా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఇప్పటికీ 12 రోజులు అయినప్పుడు కూడా ఎక్కడ కూడా కొనుగోలు ప్రారంభం కాలే. సెంటర్స్ ప్రారంభం చేసేది తప్ప కొనుగోలు కూడా గ్యారంటీ లేని పనుల వ్యవస్థ మళ్ళా ప్రారంభమైంది. ఇలా ఏం చేస్తారు ఇక్కడ మళ్ళీ ఫోన్ చేస్తారు, ఇక పంట ఆడదాని కనుక రైతు ఏం చేస్తారు మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకునే 200 క్వింటాలు మాత్రమే ఖర్చులు పైసలు వస్తున్నాయి. రైతులకు రుణాలు ఇచ్చేది 1500 ఇవాళ ఒకటే ప్రభుత్వాలు ఏం పాటించకుంటే ఈ దళారీ వ్యవస్థను పూర్తి రూపుమాపాలి. దళారీ వ్యవస్థను రూపుమాపకుంటే ఇవాళ ఇబ్బంది పడే పరిస్థితి చేయలేకంలో అధికారులు లేని పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంతమంది కండిషన్ చేస్తే మాత్రం బూత్ వస్తాయి వాళ్ళకు. మేము ఏమనకుండా అన్నట్టు క్లియర్ చేయడం మాత్రం ఆలోచన వస్తుంది. వాళ్ళ పార్టీ నాయకులను తిరుగుతూనే ఆ స్థాయిలో స్పందించిన వ్యక్తులు వీళ్ళు రాష్ట్రంలో బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదని అన్నారు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రానికి ఆ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు. ఒక్క జాతీయ ప్రాజెక్ట్ అయినా ఇచ్చిందా అని నిలదీశారు. గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీని వ్యతిరేకిస్తే ఈడీ సిబిఐ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. చేనేతలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని, తెలంగాణ అమరవీరులను అవమానించిందని విమర్శించారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకే ప్రయత్నిస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామని అన్నారు పొన్నం ప్రభాకర్. చెప్పుకొని నడుస్తారా? అసలు తెలంగాణ విభజన అనేటువంటి పదాన్ని దేశ విభజనతో పోల్చి దొంగదారిని ఎత్తుకపోయిందని చెప్పి అమరులను అవమానపరిచి ఇలా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏ నైతికత ఉంది అని అడుగుతాను. ఇవాళ ఇక్కడ ఓటు అడగడానికి చూస్తానో ఈ మధ్యలో కిషన్ రెడ్డి గారు, బండి సంజయో, లేదా మేము పార్టీలో ఇగ్నోరెన్స్ కు గురైద్దాం అని చెప్పి మహేశ్వర్ రెడ్డి, అప్పుడప్పుడు అడప తడప కనబడే లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతా ఉన్నది. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, ఇలా మీరు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి జరిగింది ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనానికి మీరు సాధించింది ఏంటి? తెలంగాణ విధానాన్ని వ్యతిరేకించి 2000 దేశం మొత్తం ఇస్తున్నావు. తెలంగాణ 29వ రాష్ట్రంగా దేశంలో ఒక చిన్న కూడల చిన్న తరహా పరిశ్రమలని అనేకమైన నవరత్న కంపెనీలు పెట్టి మైనార్టీలకు వ్యతిరేకమే పెట్టుకుని ఓట్లు అడుగుతలేరు. ఇంటింట మేమేమిచ్చిన అడగండి, తెలంగాణలో ఎంతమందికి రేషన్ కార్డు ఇచ్చిన అడగండి, తెలంగాణ పేదలకు వితంతువులకు వృద్ధాప్యులకు ఎంత ఏమేమి ఇచ్చిన అడగండి. ఏ భగవాన్ అనుకుంటున్నాను రావు, వాటన్నిటిని రద్దు చేసి తెలంగాణ అమరవీరులను అవమానపరిచి పిల్లలకు ఆర్టీసీ బస్ సౌకర్యం మీరు కనుక 3 ఎకరాలు లాగించుంటే మీరు ఒట్లాడుకోండి. మీరు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన వాళ్ళకు మేము అడగాం, మీరు మా గురించి చెప్తున్నారు. 4 నెలలు కానీ 15 పరిపాలించిన మీరు ఒక్కసారి ఇట్లా చూపెడితే 4 ఏళ్ళు మీకు చూపెడితేనే గుర్తుంచుకోండి. మేము కరువు కాంగ్రెస్ తెచ్చిందంటున్నారు, కనీసం జ్ఞానం ఉందా? 10 సంవత్సరాలు మంత్రి, మేము వచ్చిన తర్వాత ప్రకృతిలో 3 కాలాలు వర్షాకాలము, చలికాలము, ఎండాకాలం. మేము వచ్చిన తర్వాత వర్షాకాలం రాలే, దయచేసి తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోండి. వర్షాకాలం టీఆర్ఎస్ ప్రభుత్వ అధికారాలు ఉన్నప్పుడే దాటిపోయింది, ఇప్పుడు ఎండాకాలం, మళ్ళీ వర్షాకాలం వస్తుంది, అప్పుడు వర్షాలు అడగకపోతే కరువు. అసలు కరువు మీరు కూడా కారణమని అంటలే, ప్రకృతి అనేటువంటిది ప్రకృతే. ప్రకృతి వైపరీత్యం జరిగింది ఇక్కడ, మీరు అధికారంలో ఉన్నప్పుడే వర్షాపాతం తక్కువైంది. నిజంగా నీకు చిత్తశుద్ధుంటే చేతనైతే మాతో కలిసిరా, కేంద్రంలో కొట్లాడదాం. ఉత్తర భారతదేశంలో ప్రకృతి వైపరీత్యాలకు ఏ విధంగా అయితే రైతులు ఆదుకోవడానికి 40 రూపాయలు మిర్చి చెప్పండి, ఏ ప్రాజెక్టు ప్రభాకర్ అని జయించారు మా దగ్గర కాంగ్రెస్ అభ్యర్థి లేకపోతే ఎడకెక్కలన్నారు. రాముడికి లక్ష్మణుడు ఎలాగో, వైఎస్ఆర్కు వివేక అలాంటి వారే అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. పులివెందుల నియోజకవర్గం మెంపల్లిలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, రాజశేఖర్ బిడ్డగా మేము మీ ఇంటి బిడ్డలం, ప్రజల మనిషి వివేకాను ఘోరంగా నరికి చంపేశారు, ఆయన గొడ్డలి పోట్లకు బలై 5 ఏళ్ళు అయిపోయింది, నేటి వరకు హత్య చేసిన వారి చేయించిన వారికి శిక్ష పడలేదు,
వారంతా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అవినాష్ రెడ్డి నిందితుడని సిబిఐ చెబుతోంది. డబ్బులు లావాదేవీలు సహా అన్ని సాక్ష్యాలను సిబిఐ బయటపెట్టింది. సాక్షాత్తు సీఎం జగన్ తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని హంతకులను కాపాడుతున్నారని ఆమె అన్నారు. అంతకులను కాపాడటం న్యాయమా అని ప్రశ్నించారు. సొంత చిన్నారణ కుటుంబానికే న్యాయం చేయకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తారని ప్రశ్నించారు షర్మిల. ప్రజలు నమ్మి అధికారం ఇస్తే హంతకుడిని కాపాడుతున్నారా అని, నేటి వరకు ఒక్కరోజు కూడా అవినాష్ను జైలుకు పంపలేదని ఆమె నిలదీశారు. మళ్ళీ అదే హంతకుడికి టికెట్ ఇస్తారా అని ప్రశ్నించారు. ప్రజలు మిమ్మల్ని నమ్మి అధికారం ఇస్తే ఆఖరికి అధికారాన్ని దేనికి వాడుకుంటున్నారు? ఒక హంతకుణ్ణి కాపాడడం కోసం. ఈరోజు హంతకుణ్ణి కాపాడుకుంటున్నారు, హంతకుణ్ణి పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారి ఆత్మ క్షోభించదా? వివేకానంద రెడ్డి గారి ఆత్మ క్షోభించదా? 5 సంవత్సరాలు అయిపోయింది హత్య జరిగి. ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు అవినాష్ రెడ్డి. తలెత్తుకుని యథేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. కారణం, ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారే అధికారాన్ని అడ్డేసి కాపాడుతున్నాడు కాబట్టి. ఈ రోజు మళ్ళీ అదే హంతకులకి, హత్య చేపించిన వాళ్ళకి మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వడము ఇంకొక ఎత్తు. ఈ ఘోరాన్ని తట్టుకోలేకే, ఈ అన్యాయాన్ని తట్టుకోలేకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఎంపీగా పోటీ చేస్తుంది. ఇది తప్ప అన్నా. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేపించిన అవినాష్ రెడ్డి ఉన్నాడు. మీకు ఎవరు కావాలో ఎంపీగా మీరే తెలుసుకోండి. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది. ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది. మీరు ఏ వైపు నిలబడతారో మీరే నిర్ణేతలు. నేను మాత్రం చూస్తూ ఈ అన్యాయాన్ని ఇలాగే కొనసాగడం తట్టుకోలేక ఈ రోజు పోటీకి నిలబడ్డాను. 5 ఏళ్లైనా శిక్ష పడలేరు, ఇక ఎప్పుడు శిక్ష పడుతుంది? మీకు అధికారం ఇస్తే అధికారాన్ని వాడుకుని హంతకులను కాపాడతారా? హంతకులను కాపాడటానికా మీకు అధికారం ఇచ్చింది? ఇందుకేనా ప్రజలు మీకు నమ్మి ఓటేసింది? మీకు ఎవరు కావాలో మీరు తెలుసుకోండి. రాజశేఖర రెడ్డి బిడ్డను నేను పులి కడుపున పులే పుడుతుంది. ఎవరికి భయపడేది కాదు, అన్యాయాన్ని సహించేది కూడా కాదు. మీరు తెలుసుకోండి. మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, హత్యలు చేసిన అవినాష్ రెడ్డి కావాలో మీరు తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాల్సిన బుద్ధి చెప్పండి. అవినాష్ రెడ్డిని ఓడించండి, రాజశేఖర రెడ్డి బిడ్డ గెలిపించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు గెలిపిస్తే మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది, మీకు అందుబాటులో ఉంటుంది, మీరు పిలిస్తే పలుకుతుంది. రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు సేవ చేసినట్టుగా రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు సేవ చేయాలనుకుంటుంది. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. నల్గొండ బీజేపీ జిల్లా కార్యాలయ పార్లమెంట్ ఎన్నికల ప్రచార వాహనాలను ప్రారంభోత్సవంలో పాల్గొని జెండా ఊపి ఈ సందర్భంగా నల్గొండ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ, గల్లీలో ఏది ఉన్నా ఢిల్లీలో మోడీ ప్రభుత్వం ఉండాలని ప్రజలంతా భావిస్తున్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ గడ్డపై బీజేపీ జెండా ఎగరవేస్తామని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం మోడీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పిన 6 గ్యారంటీల్లో ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ఆయన అన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ మంత్రులు కేవలం కమిషన్లు దన్నుకొని వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నాయి తప్ప నల్గొండ ప్రజానీకము, నల్గొండ జిల్లా అభివృద్ధికి నోచుకోలేదన్న విషయం ప్రజలందరికీ అర్థమైంది. మరి మోదీ గారి ఎన్నికల్లో గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మోదీ గారు ఉండాలి, నల్గొండ ఫర్ సైదిరెడ్డి, ఢిల్లీలో మోదీ గారు ఉండాలని చెప్పి యావత్ నల్గొండ ప్రజానీకం కోరుకుంటుంది. దేశ అభివృద్ధి ఎట జరుగుతూ ఉందని ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. అందరికీ కూడా ఒక మనవి, ఇది ఒక రాష్ట్రానికో ఒక జిల్లాకో జరిగే ఎన్నిక కాదు, ఇది దేశ భవిష్యత్తుకు జరిగే సంబంధించిన ఎన్నిక. ఈరోజు ప్రపంచం జీడిపి తగ్గుతూ ఉంటే ఈరోజు 7%కి పెరిగింది భారతదేశ జీడిపి. ప్రపంచ మార్కెట్లో మన రూపాయిని ప్రపంచ కరెన్సీగా చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఏ సమస్య తలెత్తినా మోడీ గారి వైపు, ఇండియా వైపు చూస్తూ ఉన్నారు. ఇవి కొనసాగాలంటే
ఈ దేశం అగ్రరాజ్యంగా ఉండాలంటే రేపు మే 13న జరిగే ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటేసి భారతీయ జనతా పార్టీని మోడీ గారిని మూడోసారి అతి భారీ మెజారిటీతోటి ప్రధానమంత్రి చేయాలని, చేయటానికి ఉవ్విలు ఊరుతున్న ప్రజానీకం మొత్తానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్ టీవీ.